नॉर्थ स्लोप हो देखो देखो क्या लग रहा है यार चुप रहो चुप रहो से हम पड़ो नहीं उड़ रहा किस पकड़ लेंगे सूपर भास्कर भाई एक्सलेंट अंदर की भोगी संक्रांति मरी कनुम पंडग शुभाकांक्ष मूडो रोजन पंडग कनुम दिन पुरस्क स्थाक श्री लक्ष्मी नरसिंह टेंपल दर गोपूज आराधन चसा अंत पंडग प्रति अन्नदात रैतुल तालूका विशिष्टतनु तरवता जीवुर तालूका विशिष्टतनु तरवता जीवजंतुल तालूका विशिष्टतनु पंडग तेलियजेस्तुंदी मन संप्रदाय प्रकार अंदुलो भागंगा फस्ट रोजु भोगी अंटे भोग विलासंलो एंतवरकु उंडाली अंतवरकु तेलियजेस्तां तरवता कृषि व्यवसाय मन संपद व्यवसाय उत्पत्तुलु इंटिकोस्तदि काबट्टि दानिकि पुरस्करिंचुकोनि संक्रांति पंडग कूडा चेसुकुन्नाम దాని హిందూ శాస్త్ర ప్రకారం ఒక రాశి నుంచి ఇంకో రాశికి సూర్యుడు వెళ్తే దానికి కూడా మకర సంక్రమణ అని మకర సంక్రాంతి పండుగగా చేసుకున్నాము. ఆ రోజు వస్తుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతి పేరు పెట్టుకున్నాము. యాక్చువల్గా మన వ్యవసాయ పండుగలు మన పంటలు మన ఇంటికి వచ్చిన రోజే పండుగ, నిజమైన పండుగ. అందులో భాగంగా పశు సంపద కూడా మన ఇంటికి వచ్చిన రోజు. ముఖ్యంగా పశువుల్లో ఆరాధ్యదైవమైన గో తాలూకా విశిష్టత మన సాంప్రదాయంలో చాలా వరకు ఉంది. అందులో ఆవు తన పాలు పెరుగు నెయ్యి అన్నిట్లో మన జీవమను కూడా జోడించుకుని ఉంది. అందుకే ఈ పశువుల్ని పూజించుకునే రోజుగా కనుమ పండుగని మనం పురస్కరించుకొని ఇవాళ గోపూజని జరుపుకున్నాం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్లో. అయితే ఈ ఒక్కరోజుతో ఇది సరిపోదు, ఇది విస్తరణగా ప్రతిరోజు ఆచరించాలి. గో సంరక్షణ అంటే సుదృఢంగా దృష్టిగా చేయడమే గో సంరక్షణ అన్నమాట. ఆవుల సంరక్షణ అంటే ఇప్పుడు చూడండి, బయట చాలా వరకు మన పరిసరాల్లో శుభ్రంగా లేదు. పోల్తిని ఎక్కడ పడితే పోల్తిని ఎక్కడ పడితే చెత్త ఉంది, అవి తింటూ ఈ ఆవులు చాలా అస్వస్థతకు గురి అయిపోతున్నారు. దీని సంరక్షణ ప్రభుత్వం పైన ఉంది. వెటరినరీ డాక్టర్లు ఎక్కడికెక్కడ సెట్ చేసుకోవాలి, ఆవుల సంరక్షణ అవగాహన పైన ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం తెలియజేసుకోవాలి, అవేర్నెస్ తేవాలి. మన పరిసరాల్లో పోల్తిని ఫ్రీ సమాజం, పోల్తిని ఫ్రీ గ్రామము, పోల్తిని ఫ్రీ భారతదేశము సాధించిన రోజే ఈ ఆవుల సంరక్షణ కూడా జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్కరితో ఎక్కడెక్కడ గో సంరక్షణ, గోవులు పాలించే యాదవులు కానీ లేకపోతే గౌడులు కానీ లేకపోతే ప్రతి ఒక్క మనిషి ఆ గోవుకి తగ్గట్టిన స్థలం లేదు, ఆ స్థలాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తర్వాత గో పోషణ కోసం దానాలు కూడా సంరక్షించే దానాలు కూడా ప్రభుత్వమే సప్లై చేయాలి. ఆ రోజు నిజమైన గౌరవ సంరక్షణ భారతదేశంలో జరుగుతుందని నేను మనం చేసుకుంటాను. ధన్యవాదాలు.